ఎర్ర చందనం ఫ్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి. తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రో ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి శ్రీ గాయత్రి వనము 4 నందు ఎర్ర చందనం ఫార్మ్ ల్యాండ్స్ అమ్మకం. కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే 3 ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం 4వ ప్రాజెక్ట్ 150 ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి. 25 సెంట్ల భూమి, 100 ఎర్రచందనం మొక్కలతో కలిపి కేవలం 6 లక్షలు మాత్రమే, అనగా గజం కేవలం 495 రూపాయలు మాత్రమే, 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ సిహెచ్ శివరామకృష్ణ. ఫోన్ 9618611461. శ్రీ ప్లవనామ సంవత్సర 2021 సెప్టెంబర్ నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిసేద సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతీ ధేనామ విత్రివతూన్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2021 సెప్టెంబర్ నెల తులారాశి రాశి ఫలితాలు. ఈ నెలలో ఒక ముఖ్యమైనటువంటి యొక్క గ్రహం, అంటే పెద్ద గ్రహం గురుగారు. ఆయనే ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాక్కారకుడు, గృహకారకుడు, వివాహకారకుడు, ఇవన్నీ ఆయనే. అంటే పొద్దున్న లేస్తే మనకి మనిషికి జీవితంలో ఏవేవి కావాలో వాటి అన్నింటినీ కూడా ఎక్కువ భాగం ఇచ్చేటువంటి వాడు గురువుగారు. ఆయన ఇప్పుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారిపోతూ ఉన్నాడు. ఆ రాశిలో ఆ మాసి మార్పిడి జరిగినప్పుడు ఆ రాశిలో ఆ ప్రభావం మిగతా అన్ని రాశుల మీద ఉంటుంది, అంటే 12 రాశుల మీద ఉంటుంది. ఆ యొక్క విశేషాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవటంలో ముఖ్యంగా సెప్టెంబర్ నెల రాశి ఫలితాల్లో ఒక పాత్ర ముఖ్య పాత్రని వహిస్తుంది. అది మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. గురువుగారు ఇప్పుడు ఎంతవరకు సెప్టెంబర్ 14 వరకు కూడా లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఇంతవరకు? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. 5 సంచారం చేస్తూ ఉన్నాడు. అదే లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి పెద్దగా మనకి ఉపయోగపడ్డండి అని చెప్పనని అనుకున్నప్పటికీ ఇంకా ఇంతకాలం మట్టి కూడా కొద్దో గొప్ప ఆయన కృప తులారాశి వాళ్ళ మీద ఉన్నది, లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా. ఎందుకో తెలుసునండి, చాలా మాట చెప్పుకున్నాం మనం, మళ్ళీ ఇంకొక మాట, ఎందుకంటే ఆయన రాశి మార్పిడి చెందుతున్నాడు కాబట్టి ఇంకొక మాట ఆయన గురించి చెప్పుకుందాం. ఈ 14వ తారీఖు లోపల అంటే ఆయన 5 సంచారం చేస్తూ ఉన్నారు. 5 అంటే 5 సంచారం చేస్తూ ఉన్నప్పుడు గోచార గురువుగారు 5 సంచారం చేస్తే సంపదనిస్తాడు అని చెప్పినని శాస్త్రవచనం కాబట్టి లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా గురువుగారు ఇప్పటికి ఇంతవరకు కూడా మనకి ఆ యొక్క సంపదని ఏదో కొద్దో గొప్ప, ఇప్పుడు ఈ సంపదలు అంటే ఈ చెప్పినవన్నీ ఆయనవే సంపదలు. ధనకారకుడు ఏదో కొద్దో గొప్ప ధనాదాయం బాగుంటుంది, విద్యాకారకుడు విద్యనిస్తాడు, ధనకారకుడు విద్యాకారుడు, కుటుంబకారుడు కుటుంబంలో మన సుఖ సంతోషాలు వెల్లువరుస్తాయి లేదా శుభకార్యాలు కలిసి వస్తాయి, వివాహం కానటువంటి కన్యలకు వివాహాలు అవుతాయి, అలాగే బ్రహ్మచారులకి వివాహాలు అవుతాయి. ఇవన్నీ కూడా తర్వాత ఏదో గృహమో ఏదో కొనుక్కోవటం లేదా పునాదులు వేసుకోవటం ఇలాంటిది మనం ఈ 14వ తారీఖు లోపల ఇవన్నీ ఏదోటి జరుగుతుంది. ఇంతకాలం మట్టి కూడా ఇవన్నీ మంచి ఫలితాలు. ఇప్పుడు మరి 14 సెప్టెంబర్ 14 తర్వాత నుంచి ఆయన ఏ రాశిలో ప్రవేశిస్తాడు, దాని ఫలితాలు ఏంటి మహాశయ అని చెప్పనని మీకు ఇప్పుడు మన ఉత్కంఠగా ఉంటుంది. ఆయన 14 తర్వాత నుంచి జనరల్గా ముందుకు వెళ్తాడు క్లాక్ వైజ్, కానీ ఈయన వెనక్కి వస్తున్నాడు. అంటే వెనక ఎక్కడికి వస్తాడు, మకర రాశిలో ప్రవేశం చేస్తాడు.
మకర రాశిలో అంటే ఎంత ఎంతనా నాలుగో స్థానంలో ప్రవేశం చేస్తూ ఉన్నాడు. అక్కడ కూడా మూర్తివంతం సరైనది కాదు. నాలుగింటి సంచారం చేస్తున్నాడు. ఐదింటి సంచారం చేస్తే సంపదనిస్తాడని చెప్పని శాస్త్రం ఉంది. మరి నాలుగింటి సంచారం చేస్తే పెద్దగా ఏం చెప్పలే. పైగా నీచుపడి కూడా ఉన్నాడు, నీచుపడతాడు గురువుగారు మకర రాశిలోకి వస్తే. ఇప్పుడు మరి దానికి ఏం చెప్పుకోవాలి మనం? సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలనే చెప్పుకోవాలి. అయితే శనిక్షేత్రంలో శనితో కూడి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి నీచానికి భంగం జరిగి రాజయోగం పట్టింది గురువుగారికి అక్కడ. కనుక కొద్దో గొప్ప మరీ తీసివేత అయినట్టు కాదు, కానీ ఈ యొక్క సంచారం మకరంలో చేసే జరిగేటువంటి యొక్క సంచార ఫలితం కొద్దో గొప్ప పర్వాలేదు. తులారాశి వారికి పెద్దగా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు, కానీ మొత్తానికి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలతో పర్వాలేదు అనిపిస్తారు. గురువు యొక్క సంచారం రేపు సెప్టెంబర్ 14 నుంచి అని మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ భాగం ఏదైనా కొన్ని శుభకార్యాలు చేసుకోవాలి అని చెప్పినానంటే వాటికి పునాదులు 14వ తారీఖు లోపే, సెప్టెంబర్ 14 లోపే చేసుకోవటం మంచిది అని కూడా మనం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మామూలుగా సామాన్యంగా ఉంటుంది, గురుబలం కొద్దిగా తక్కువగా ఉంటుంది సెప్టెంబర్ 14 తర్వాత నుంచి తులారాశి వారికి. కాబట్టి మీరు సంయమనంతో పాటించాలి. అంటే ఏ మీరు ఏం మాట్లాడినా కానీ దాంట్లో నుంచి పదార్థాలు తీసుకునేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందువలన ఏంటంటే సాధ్యమైనంత వరకు సంయమనం పాటించడం మంచిది, తక్కువగా మాట్లాడటం మంచిది అని మనం చేస్తూ ఉన్నాం. మీ యొక్క ఈ గురు సంచార ఫలితాన్ని బట్టి ఆ విధమైనటువంటి సలహా ఇచ్చాను. ఇప్పుడు శని సంచార ఫలితం ఏ విధంగా ఉంటుంది? శని ఇప్పుడు మీకు గురువుగారు ఎవరు? 3, 6 వాడు. ఇప్పుడు శని 4, 5 స్థానాలు వాడు తులారాశి వారికి. ఈయన ఎక్కడున్నాడు? మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 4వ వాడు 4లోనే సంచారం చేస్తూ ఉన్నాడు, అది స్వక్షేత్రం అన్నమాట. అయితే లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఇది లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి అంతగా అనుకూలమైన సంచారం కాదు అని చెప్పిన మనం చెప్పుకోవాలి దీంట్లో. అయితే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, మనకి సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పాను. అంటే ఇప్పుడు గురువుగారు సామాన్యమైన ఫలితాల్లో ఉన్నారు, పర్వాలేదు అని చెప్పుకున్నాం. శని కూడా అదే దీంట్లో సామాన్యమైన ఫలితాల్లోనే ఇస్తారు 4 అయితే స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి 4వ వాడు 4లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు అర్ధాష్టమ శని దోషం మాత్రం తులారాశి వారికి వర్తించదు అని మాత్రం చెప్పగలం. కొద్దిగా ఏంటంటే లో బీపీ కానీ హై బీపీ కానీ ఆ బ్లడ్ ప్రెషర్లో కొంత తేడాలు పొడసూపవచ్చు. అందువలన ఆహార విహారాదుల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది తులారాశి వాళ్ళు. అంటే 2 అడుగులు ముందుకేస్తే 3 అడుగులు వెనక్కి వేసేటువంటి పరిస్థితిగా ఉంటుంది ఈ శని యొక్క ఇది. అయితే అర్ధాష్టమ శని దోషం మాత్రం లేదు, కానీ మిగతా ఈయన లోహమూర్తిగా ఉన్నాడు కనుక తర్వాత 4 శని కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలే కాబట్టి అంతవరకే ఉంటాయి. ఇందాక గురుస్తోత్రం చదువుకోండి చెప్పాడు గురువుగారిని, అలాగే ఇక్కడ శనికి శని స్తోత్రం కూడా చదువుకోండి, తులారాశి వాళ్ళకి మంచిది. రాహు యొక్క సంచారం ఎలా ఉన్నది? రాహు సంచారం ఇప్పుడు ఎక్కడ? వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశి వారికి. ఆ వృషభ రాశి ఏమవుతుందండి? 8వ ఇల్లు అవుతుంది. అంటే 8వ స్థానంలో వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే అక్కడ ఎలా సంచారం చేస్తున్నాడు ఈయన? ఓహో, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. వేష్ బాగా ఉంది. ఉచ్చస్థితిలో ఉన్నాడు. అష్టమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా రాహువు తులారాశి వారికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అలాగే ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కనుక అష్టమ రాహు దోషమే అయినప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి యోగదాయకమైనటువంటి యొక్క సంచారము అని చెప్పాలి. కాబట్టి ఆయన యోగ కారకుడు కూడా. ఆరోగ్యం కుదుటపడుతుంది. అయితే మోకాళ్ళ నొప్పులు పూర్వం ఉంటే అవి కూడా కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఈ రాశిలో ఉండేటువంటి తులారాశిలో ఉండేటువంటి వాళ్ళకి ఏదో రకంగా ఇది తగ్గుతుంది.
అలాగే ఈ కుజుడు రాహుకి సంబంధించినటువంటి యొక్క విశేషాన్ని వేరే చేసుకుంటే ఈ ఆ మోకాళ్ళకి సంబంధించినటువంటిది అలాంటి దానికి ఏదైనా మోకాళ్ళ నొప్పులు భరించలేమని చెప్పనని ఏదే ఒక చిన్న సర్జరీ లాంటిది అంటే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి యొక్క ఆలోచనలు కూడా కలిగేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి తులారాశి వారికి. అంటే ఆ శస్త్రచికిత్స చేసుకుంటే బాగా ఉంటుంది అని చెప్పనని అనుకుంటారు. అంటే ఎముకలకి కాబట్టి అది జయప్రదంగానే జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్యంగానే అలాంటి వాటికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు రాహు, ఎందుకంటే సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు. అంటే అష్టమంలో ఉండేటువంటి ఆరోగ్య స్థానంలో ఉండేటువంటి ఈ రాహు మూలంగా ఆరోగ్యం సరిగా ఉండదు కానీ మరి ఉంటుంది అని చెప్పనని మీరు ఎలా చెప్పగలుగుతారండి అనడు ఒక అనుమానం రావచ్చు. అయితే అది ఎందుకు చెప్తున్నానంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు ఆరోగ్య స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటే రెండు మైనస్ ప్లస్ అవుతాయి. ఆ థీరీ ప్రకారం మనం చెప్పుకోవాలి అని మరొకమారు మనం చేస్తూ ఉన్నాం. తర్వాత కేతుగ్రహ సంచారం. కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో అంటే రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు. తులారాశికి రెండే కదండి వృశ్చిక రాశి, రెండింటి సంచారం చేస్తున్నాడు. ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. బోహు బాగా ఉంది. అంటే రెండో స్థానం అంటే అర్థం ఏంటండి, ధనస్థానం, విద్యాస్థానం, కుటుంబ స్థానం ఇవన్నిటిలో కూడా శుభ ఫలితాలను ఇస్తాడు కేతువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ. అది వాక్కు స్థానం కూడా అదే, అంటే ధనాదాయం బాగా ఉంటుంది, విద్యాస్థానం బాగా ఉంటుంది, విద్య వస్తాయి, విద్యార్థులకు విద్య బాగా ఉంటుంది. అయితే తర్వాత అదే స్థానంలో మనకి రెండవది వాక్కు స్థానం కూడా ఉంది. వాక్కు స్థానం బాగా ఉన్నది అంటే అర్థం ఏంటండి, వాక్కు స్థానం అంటే మనం పూర్వం కొద్దిగా కాస్త మాట తీరు కొద్దిగా బాగా లేకపోయినప్పటికీ కొన్ని కొన్ని పనులు మనమే మనంతర మనమే చెడగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కానీ ఇప్పుడు వాక్కు స్థానం సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి అంటే ఆ సంయమనంతో మనం మాట్లాడేటప్పటికి అవతల వాళ్ళు మన మాటతోటి ఆనందపడతారు, మాట తీరుతోటి చక్కగా వారు ఆ పని చేసి పెట్టేస్తారు. చూసారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని చెప్పారు మన వాళ్ళు శాస్త్రం చెప్తారు. అట్లాగే మాట తీరు మనలో కనుక మార్పు వచ్చినట్టయితే దేన్నైనా సరే మనం సాధించి రావచ్చును అని చెప్పనని దీనికి ఉదాహరణగా రామాయణంలో వాల్మీకి మహర్షే చెప్పాడు, రాముల వారి చేతనే చెప్పించాడు. ఆ వచ్చేవాడు చూసావా లక్ష్మణ, వచ్చేటువంటి వారు ఎవరనుకుంటున్నావు, హనుమంతుడు. ఆ హనుమంతుడు మాట తీరు తెలిసినటువంటి వాడు, ఎక్కడ గట్టిగా మాట్లాడాలి, ఎక్కడ ఒదిగి మాట్లాడాలి అనేటువంటి విశేషాలన్నీ కూడా బాగా తెలిసిన వాడయ్యా. అతని ఉచ్చారణలో అటువంటి విశేషం ఉంటుంది. నవవ్యాకరణ పండితుడు ఆయన, మరి వేదశాస్త్రములు అన్నీ కూడా చదువుకున్నటువంటి ఒక వేదవేత్త ఆంజనేయ స్వామి అంటే అటువంటి వాడు ఎవరి కొలువులో ఉన్నప్పటికీ సాధించలేనటువంటి యొక్క కార్యక్రమం ఉండదు. ఏ కార్యాన్నైనా సాధించుకురాగలిగినటువంటి మాట తీరు తెలిసిన వాడు ఆంజనేయుడు అని చెప్పి నన్ను అన్నారు. సార్ అటువంటి విశేషాలు అంటే కేవలము ఈ రాశి ఫలితాలు చెప్పుకుంటూనే మనం అంతా ఒక కుటుంబం కాబట్టి రాశి ఫలితాల కార్యక్రమం అంటే కుటుంబ కార్యక్రమం అని అర్థం. మనం అంతా ఒక కుటుంబంలో సభ్యులం కాబట్టి చక్కగా నలుగురు కూడా మాట్లాడుకుంటున్నట్టుగా రాశి ఫలితాలు చెప్పాలి. కానీ మనం ఏదో వాడిని భయభ్రాంతంగా చేసి అది ఇది అని పెట్టేసి నేను చాలా రిజర్వ్డ్గా ఇది చెప్పడం నాకు మొదటి నుంచి కూడా ఇష్టం లేదు. అందుకని చాలా మీతో నేను మాట్లాడుతున్నట్టుగానే నాకు చెప్పడం అలవాటు. అందువలన ఈ విశేషాలు కూడా అప్పుడప్పుడు కొంతమంది రాశి ఫలితాలు చెప్పాలి చెప్పండి అని చెప్పినానంటే రామాయణం, భారతం, భాగవతం, ఈ వేదశాస్త్రాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి చెప్తారు ఏమిటండి అనుకుంటే అనుకోవచ్చు. కానీ ఈ కేవలం అదే కాదు, మనకి పనికొచ్చేటువంటి యొక్క విశేషాలు ఒక మాట అలా తలుచుకుంటే మనం భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని కూడా జ్ఞప్తి చేద్దామనేటువంటి యొక్క ఉద్దేశం చూపితే గురువుగారిని తలుచుకుని మీకు ఈ విషయం కూడా ఒక రెండు నిమిషాలు ఎక్కువ సమయం తీసుకున్న ఒక కుటుంబంలో సభ్యులందరూ ఒక చోట కూర్చుని చక్కగా మనసు విప్పి మాట్లాడుకునేటువంటి యొక్క పరిస్థితిలో రాశి ఫలాలు చెప్పాలి అని చెప్పి నాకు ఆజ్ఞ. ఆ విధంగానే చెప్పడం నేను యోజ్యుక్తుడిని అవుతూ ఉన్నాను, అలాగే చేస్తూ ఉన్నాను 50 సంవత్సరాలుగా.
తర్వాత రవి యొక్క సంచారం ఏ విధంగా ఉంది? రవి ఒకటి నుంచి, రవి ఎవరు? లాభాధిపతి. మీకు సింహరాశికి అధిపతి కదండి, తులారాశి వాడికి లాభాధిపతి. అంటే ఒకటి నుంచి 17 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క రవి. రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. తులారాశి వారికి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన రాశిలో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు గురువు. అది లాభస్థానం కాబట్టి మంచి చక్కటి లాభాన్ని ఇస్తాడు, అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు. రవి ఇచ్చేటువంటి యొక్క లాభం ఏముంటుందండి? రవి లాభం అంటే ఏమిటి? రవి ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కాబట్టి ఆ లాభాన్ని ఇస్తాడు, ఆరోగ్య లాభాన్ని ఇస్తాడు, ఆరోగ్య సంపదని ఇస్తాడు. అన్నిటికంటే గొప్ప సంపద ఆరోగ్య సంపద. అజాలు ఎన్ని మేడలు మెద్దులు కోట్లకి కోట్లు డబ్బు బంగారం ఇళ్ళు వాకిళ్ళు ఎన్ని ఉంటే మాత్రం ఏం చేసుకుంటామండి? ఒక అర లీటర్ను రోజు మొత్తం మీద మంచినీళ్ళు తాగాలి, స్వీట్లు తినకూడదు, పులుపు అంతకంటే పనికిరాదు, మరి ఉప్పు పనికిరాదు, ఏమన్నా పొందే ఏం ఎందుకు సంపదలన్నీ ఏం చేసినా నూరు చదువుతామా? ఆరోగ్య భాగ్యం ఉంటే నీకుండే మిగతా భాగ్యాన్ని అనుభవంలోకి వస్తాయి. ఆరోగ్య భాగ్యం లేకపోతే ఏమీ ఉపయోగం ఏం లేదు. ఏమీ లేకపోయినా ఒకటే, ఏమీ లేకుండా చక్కగా కాయకష్టం చేసి ఓ రూపాయి సంపాదించుకుని తెచ్చుకుని ఉన్న దాంట్లో అన్నందని హాయిగా పడుకుని ఆరోగ్యంగా ఉండేటువంటి వాడు ఎంతో అదృష్టవంతుడు, ధనవంతుడు ఈ అందరికంటే కూడా. అది నేను మనం చేస్తూ కాబట్టి అటువంటి భాగ్యాన్ని రవి మొట్టమొదటి ఫస్ట్ హాఫ్ 1 నుంచి 17 వరకు కూడా మీ రాశి వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే తర్వాత పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాడు. 17 తర్వాత 17 సాయంత్రం 4:30 దగ్గర నుండి కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు రవి. కన్యారాశి అంటే మీకు వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అతను లాభాధిపతి కాబట్టి లాభాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పి మనం చెప్పుకోవాలి. అంటే తర్వాత అది పైగా మిత్రక్షేత్రం రవికి. కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి రవి బుధుడు ఇద్దరు పరమమిత్రులు కాబట్టి మంచి మిత్రక్షేత్రంలో మంచి ఫలితాలు ఇస్తాడు. టోటల్గా సెప్టెంబరు నెల మొత్తం అంతా కూడా రవి యొక్క సంచారం నీకు ఆరోగ్యదాయకంగా ఉన్నది తులారాశి వారికి. కుజగ్రహ సంచారం. కుజుడు 1 నుంచి ఎవరు మీకు కుజుడు? ద్వితీయ సప్తమాధిపతి. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు 1 నుంచి 4 వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. సింహరాశిలో సంచారం అంటే లాభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, లాభాన్ని ఇస్తాడు కుజుడు. కుజుడు లాభాన్ని ఇస్తాడంటే అర్థం ఏంటండి? కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఏదో స్థలమో ఫలమో ఏదో తోటో ఇట్లాంటిది ఏదైనా కొనేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. లేదా ఇప్పుడు ఇవాళ అపార్ట్మెంట్ గృహం కొనుక్కోవడం కూడా దాని కిందకే వస్తుంది. అలాంటిది ఏదైనా కూడా కొన్ని జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత 5వ తారీఖు తర్వాత నుంచి 5వ తారీఖు నుంచి కన్యారాశిలో ప్రవేశిస్తాడు కుజుడు. అంటే కన్యారాశి మీకు వ్యయరాశి అవుతుంది కాబట్టి వ్యయంలో సంచారం చేస్తాడు. సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు కుజగ్రహం వ్యయంలో 5వ తారీఖు నుంచి. తర్వాత ఇప్పుడు శుక్రగ్రహ సంచారం. శుక్రుడు 1 నుంచి, శుక్రుడు ఎవరు? మీ రాశికి అధిపతే శుక్రుడు. అంటే 1/8 అయినటువంటి యొక్క శుక్రుడు ఎక్కడున్నాడు? 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా కన్యారాశిలో ఉంటాడు. కన్యారాశిలో అంటే కన్యారాశి అంటే 12వ రాశి మీకు. 12లో వ్యయంలో ఉన్నాడు. అది మిత్రక్షేత్రమే. అయితే ఇప్పుడు మీకు ఏం చెప్పాడంటే శుక్రుడు కనుక అంటే వ్యయంలో ఉండేటువంటి వాడు ఏం మనకి ఉపయోగపడతాడండి అని చెప్పి మీరు అనుకోవచ్చు. శాస్త్రాన్ని తీసుకోవాలి మనం కదా అనుకో. మనం ఆలోచన సరళి వేరు, శాస్త్రం ఏం చెప్పిందో ముందర తీసుకోవాలి. శాస్త్రం ఏం చెప్పిందంటే శుక్రగ్రహం కనుక వ్యయంలో కనుక సంచారం చేస్తూ ఉంటే శుక్రుడు లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం. కాబట్టి శుక్రగ్రహ సంచారం 1 నుంచి 6 దాకా మీకు బాగా ఉంది. 6:28 దగ్గర నుంచి తులారాశిలో సంచారం చేస్తాడు. తులారాశి అతనికి స్వక్షేత్రం. స్వక్షేత్రం కాబట్టి ఏదో సామాన్యంగా ఉంటుందని అనుకుందాం అనుకోండి. కానీ రాశిలో మన శాస్త్రంలో ఏం చెప్పారంటే 6 శుక్రుడు సంచారం చేసినట్టయితే ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పని చెప్పారు. కనుక ఆరోగ్య భాగ్యాన్ని పొందబోతున్నారు. ఇందాక రవి గురించి కూడా ఆరోగ్యాన్ని పూర్తిస్తాడన్నారు. ఇక
ఇక్కడ శుక్రుడు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాడు అని అన్నాడు. శుక్రుడు దేని మీద అధిపతి? ఫైన్ ఆర్ట్స్ మీద అధిపతి. అంటే మీకు సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం ఇవన్నీ వచ్చిన వాళ్ళకి వస్తాయి. సంగీతం పాటకు వాళ్ళకి, కళాకారులకి, లేదా కనీసం అది విందామనేటువంటి ఒక అభిమానమైన మీలో ఒకటి జరుగుతుంది. కొత్తగా నేర్చుకుందాం అనేటువంటిది కూడా కలగవచ్చు. అలాంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అది కూడా ఒక ఆరోగ్యమే. సంగీతం విని వింటూ ఉంటే మనకి ఆనందంగా ఉంటే అనారోగ్యం పోయి ఆనందం వస్తుంది. అది కూడా ఒక లాభం. అది తులారాశిలో. ఇంకొక విశేషం మనం మర్చిపోకూడదు, ఇక్కడ చెప్పుకోవాలి. చాలామంది దీన్ని మర్చిపోతారు. ఇప్పుడు శుక్రుడు 6వ తారీఖు నుంచి ఆయన దీంట్లో సంచారం చేస్తున్నాడు అన్నారు. ఇందాక 1 నుంచి 6వ తారీఖు వరకు 12లో సంచారం చేస్తూ ఉన్నాడు అన్నారు. అంటే 8 వాడు 12లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి 6, 8, 12 వాడు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు కనుక సంచారం చేసినట్టయితే విపరీత రాజయోగం ఉంటుంది అని చెప్పిన శాస్త్రం ఉంది. కాబట్టి ఇందాక 1వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా కూడా 8 వాడు 12లో సంచారం చేస్తాడు కాబట్టి పూర్తి లాభాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు శుక్రుడు. అలాగే 6, 8, 26 దగ్గర నుంచి కూడా తులారాశిలో సంచారం చేసేటువంటి, స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి వాడు ఆరోగ్య భాగ్యాన్ని కూడా ఇస్తున్నాడు. బుధగ్రహ సంచారం. బుధుడు ఎవరు? వ్యయాధిపతి, భాగ్యాధిపతి, వ్యయభాగ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కన్యారాశి వ్యయరాశి అన్నమాట. అంటే వ్యయాధిపతి వ్యయంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. మన ఆలోచనప్పుడు అలా ఉండాలి. వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు వ్యయాధిపతి తులారాశి వాళ్ళకి, కన్యారాశి ఓనరు కాబట్టి. అందువలన వ్యయాధిపతి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అన్న అది పైగా ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి శుభవ్యయం చేయిస్తాడు. అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. తర్వాత ఏదైనా ఒకటి, ఒక మంచి వస్తువుని, విలువైనటువంటి ఒక వస్తువుని కొనుక్కోవటానికి పునాదులు వేయటం ఇవన్నీ కూడా బుధుడు. ఇంతేకాదు వీటన్నింటికీ మించి బుధుడు భాగ్యాధిపతి, భాగ్యస్థానాధిపతి. అంటే ఏమిటి భాగ్యం అంటే? వ్యాపారాభివృద్ధి ఇవన్నీ కూడా ఆయన ఎక్కిది. వీటికి అంటే కూడా మించినటువంటిది విజ్ఞానం. విజ్ఞాన కారకుడు బుధుడు. అంటే సంపూర్ణమైనటువంటి ఒక విజ్ఞానాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు బుధుడు. ఏమిటి ఆ విజ్ఞానం అంటే? అసలైన విజ్ఞానం. ఈ జీవితంలో ఇహంలో పనికొచ్చేటువంటి విజ్ఞానం పక్కన పెట్టి మన సంస్కృతి, సాంప్రదాయం, భారతీయ సంస్కృతి ఇలా ఉంటుంది అని తెలుసుకుంటురా అని తెలుసుకుందాం అనేటువంటి యొక్క జిజ్ఞాస కలిగి ఆ విజ్ఞానాన్ని కూడా పొందుతారు మనమందరం కూడా. మన మహర్షులు, మన శాస్త్రాలు, మన వేదశాస్త్రములు, వాటి గురించి కూడా తెలుసుకుందాం అనేటువంటి యొక్క జిజ్ఞాస కలుగుతుంది ఈ యొక్క బుధగ్రహ సంచారం మూలంగా. వారికి మరి ఇహంలోనే కాకుండా పరానికి, ఈ జన్మ కాకుండా వచ్చే జన్మ ఉంటుంది కదా, వచ్చే జన్మకు కూడా మనం చక్కటి ఏదో మంచి పనులు చేసి ఈ యొక్క మనం ఉంటున్న సమాజానికి ఏదో ఒక మంచి పనులు చేసి మనం ఈ ఒక మంచి కార్యక్రమం చేసినట్లయితే ఆ పుణ్యం అదే మూట కట్టుకుని పైకి వెళ్ళిపోతుంది. మనం వెళ్ళేటప్పటికి అక్కడ హాజరుగా ఉంటుంది, పుణ్య ఫలితాన్ని అనుభవం అనుభవిస్తాం. ఆ విజ్ఞానం కూడా మీకు కలగబోతోంది. తర్వాత మనలో ఉండేటువంటి యొక్క చైతన్యం, ఆ చైతన్యం ఉంటేనే మనం మాట్లాడతాం, భోజనం చేస్తాం, తిరుగుతాం, కాడు నడవగలుగుతాం, ఇవన్నీ కూడా చైతన్యం. ఆ చైతన్యం లోపల ఉన్నది కాబట్టే మనం ఈ శరీరంతో ఉన్నాం. చైతన్యం లేకపోతే శవం, చైతన్యం ఉంటే శివం. కనుక అటు ఇదే ఎదుటి వాడిలో కూడా ఉన్నది. కాబట్టి వాడిలో ఉండేది, మనలో ఉండేటువంటి చైతన్యం ఒకటేను అనే విజ్ఞానాన్ని కూడా, సర్వమానవ సౌభ్రాతతో విశ్వమానవ కళ్యాణాన్ని వీక్షించేటువంటి యొక్క విజ్ఞానాన్ని ఇదిగో ఈ తులారాశి వారికి బుధుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగులకి పర్వాలేదు సామాన్యమైనటువంటి ఫలితాలు, వ్యవసాయదారులకి పర్వాలేదు, స్త్రీలకి, కళాకారులకి అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఈ సెప్టెంబర్ నెల. న్యాయవాదులకి చేతి నిండా పని ఉంటుంది కాబట్టి ఆదాయం కొద్దిగా కాస్త తక్కువ ఉంటుంది. అలాగే వైద్యులకి కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత ఉపాధ్యాయులకి కూడా సామాన్యంగా ఉంటుంది, పర్వాలేదు. మాసాధిపతుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చిత్తా నక్షత్రానికి 3, 4 పాదాల వారికి మాసాధిపతి 1 నుంచి 8 వరకు శుక్రుడు, 9 తర్వాత నుంచి గురువుగారు.
ఇవాళ్ళు గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆ శంకరాచార్య అంటే మీకు వస్తుంది. 33 శ్లోకాలు ఉంటాయి, చక్కగా చదువుకోండి. మంచి పండితులు చదివారు దాన్ని, మీరు కూడా వాళ్ళతో పాటు అంటానికి ప్రయత్నించండి, ఎందుకంటే పైన సాహిత్యం కనపడుతూనే ఉంటుంది. అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని చదువుకోండి, గురు స్తోత్రాన్ని చదువుకోండి, అన్ని విధాలా శుభంగా ఉంటుంది ఈ నెలంతా కూడా మీకు. తర్వాత స్వాతి నక్షత్రం వారికి 1 నుంచి 8 వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు, 9 తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు. చంద్ర శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు. మీరు దుర్గా స్తోత్రాలు చదువుకోండి, దుర్గా ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం కానీ, లేదా దేవీ కవచం, దేవీ కీలకం, దేవీ అర్గణ స్తోత్రాలు కానీ, లేదా దుర్గా కవచం కానీ, దుర్గా అర్జునకృత దుర్గా స్తోత్రం కానీ, ఇలాంటి కొన్ని ఉన్నాయి. దుర్గా ద్వాదశనామ స్తోత్రం కానీ, ఇలాంటివి దుర్గామాత, దుర్గామాత కాపాడుతుంది రాహు యొక్క దీని మూలంగా కలిగేటువంటి మనలో ఉండేటువంటి అనారోగ్యాన్ని దుర్గామాత కాపాడుతుంది. కాబట్టి ఆ స్తోత్రాలు చదువుకోండి, తర్వాత లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి, మీకు ఈ సరిపోతుంది. తర్వాత విశాఖ నక్షత్రం వారికి విశాఖ 1 నుంచి 8 వరకు కూడా శుక్రుడు మాసాధిపతి, 9 నుంచి రవి మాసాధిపతి. అవి వీరు విశాఖ గురువుగారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి, దేవానాం త్రిషీణాం చ గురుం కాం సన్నిభం, అది ఒక 21 పర్యాయం చదువుకోండి. అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి, తర్వాత సూర్య ఆరాధన చేసుకోండి, ఆదిత్య హృదయ స్తోత్రం కానీ, లేకపోతే సూర్యుడి యొక్క అష్టోత్ర శతనామం వాడి చదువుకోవటం కానీ, లేదా ఓం సూర్యాయ నమః అని ఒక 21 పర్యాయం, లేదా 108 పర్యాయములు, మీ ఇష్టం, ఓపిక బట్టి సమయాన్ని బట్టి చదువుకోండి. ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్య 6, 5, 7, 9 ఇక కలిసి వచ్చేటువంటి యొక్క అంకెలు. అలాగే బుధ శుక్ర శని ఆదివారాలు కలిసి వస్తాయి వీరికి. ఈ యొక్క తులారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా ప్రమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.